మంత్రి శ్రీ రామ్మోహన్ రావు గారిని నిన్న రాత్రి కొందరు తీవ్రవాదులు కిడ్నాప్ చేశారు. విశాఖపట్నంలో తమ అధికార పర్యటన ముగించుకుని రాజమండ్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో గుర్తు తెలియని కొందరు తీవ్రవాదులు ముఖ్యమంత్రి గారిని అటకాయించి వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని అపహరించిన తీవ్రవాదులు ఆయన విడుదలకు కొన్ని షరతులు విధించారని, రేపు సాయంత్రంలోగా వారి కోరికలు తీర్చకపోతే ఆయన ప్రాణానికే ప్రమాదమని హెచ్చరించారని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ ప్రభాకర్ రావు గారు ఒక ప్రకటనలో తెలియజేశారు. షరతుల వివరాలను వెల్లడించలేదు. ముఖ్యమంత్రి విడుదలకై పోలీస్ శాఖ తమ సాయశక్తులా ప్రయత్నిస్తుందని ఆ ప్రకటనలో తెలియజేశారు. Alright, sir. I am all right. Very good, my boy. Very good. That's my duty, sir. Come on, sir. బానో
రే బానో లే బా లే జాగింగ్ టైం అవుతుంది ప్రాణం తీస్తున్నావు కదరా ఆయన పొద్దునే లేచి జాగింగ్ చేయాలని ఏదైనా శాస్త్రంలో రాసింది ఏంటి ఆరోగ్య శాస్త్రం 60 పేజీలో రాసింది చాలా బా నిన్ను అడిగినందుకు నేను చెప్పుతూ కొట్టాలి కొట్టనా రే బాబు దయచేసి రేపు పొద్దున నీకంటే ముందే నేను రెడీ కొంటాను రా ఇవాళ కుదిలేరా ప్లీజ్ అది ఈ జన్మలో జరిగే పని కాదులే ప్రామిస్ రా లేరా బా పట్టుకుంటే అవతలవు కదరా సరే ఒక పని చెప్తాను ఒక స్ట్రాంగ్ కాఫీ వేసుకో చెప్తా పొద్దున్నే లేవగానే కాఫీ కలపడానికి వేడి నీళ్ళు పెట్టడానికి నేనేన్ని పెళ్ళాను కాదు అరే అది కాదురా రోజు రొటీన్ గా జాగింగ్ చేసాక కదా కాఫీ తాగుతాం ఇవాళ వెరైటీగా కాఫీ తాగి జాగింగ్ చేద్దాం ఎలా ఉంది మరి ఐడియా ఏమిట్రా ఇది కనపడ్డాలా జాగింగ్ డ్రెస్ పొద్దునే నీ హింస తప్పదని రాత్రి జాగింగ్ డ్రెస్ తో పడుకున్నా ఇంకా నయ్యం రాత్రి జాగింగ్ చేసి పడుకున్నాను అనలేదు యాదవేషాలు నువ్వు గుడ్ ఐడియా ఒరే రేపు నుంచి అలాగే చేస్తారా గుడ్ నైట్ అమ్మా లెమ్మంటుంటే ఒరే బాత్రూమ్కి వెళ్ళాలరా జీవితం స్నేహితం మధుర జాతకం కాలగండం గెలుచు ప్రేమ బంధం ఇది కుమార వీరతత్వం కలుపు వారసత్వం సాహసం మనిషి జీవితం మధుర జాతకం ఆంజనేయ స్వామి కూడా మావాడే ప్రేమ నామ ముచ్చరించు గౌతమాది యేసు గాంధీ మావాడే భవిష్యత్తు ఎంత ఉన్నా భయం లేదురా గతం కాదురా జన్మంటే జయం మాదిరా కండ ఉంది గుండె ఉంది కవ్విస్తే నాడు ఉంది తోడు ఉండి నవ్విస్తే బ్రహ్మచారులం కర్మవీరులం కర్మశౌరులం సాహసం మనిషి జీవితం స్నేహితం మధుర జాతకం తీర్చలేని జీవితాలు మాకేలా అర్ధరాత్రి కన్నె సీత పదంటే ఆదుకోని మేమేలా అమావాస్య చీకట్లో నా భాను చంద్రులం కలే జాల కైలాసానా కాల రుద్రులం ఒక్క మాట ఒక్క మాట ఓ ప్రాణం లాంటిది దేహం బ్రహ్మరాతని కృష్ణగీతని మార్చుకోగలం సాహసం మనిషి జీవితం స్నేహితం మధుర జాతకం
ఇలా ఉంటేనే అన్ని తింటే ఇలా ఉంటే నన్నే తినేవాడేమో. అమ్మో అది పొట్ట మున్సిపాలిటీ తొట్ట. ఇదిగా పళ్ళు కొట్టుకునే పొలందా? పొల్లా ఉంది నాయన. ఇదిగో బా మరీ సన్నగా ఉందయ్యా. ఇదిగా ఆగు డబ్బులు. లేవు. డబ్బులు లేకుండా టిఫిన్ ఎందుకు తిన్నావు? ఆకలేసింది తిన్నాను. ఆకలేసినప్పుడు అలా తినడానికి దేనా ధర్మసత్రమా నాయన? మాకు ఆ మాత్రం తెలుసు, ఉంటే కట్టవా. ఇదిగో డబ్బులు కట్టకపోతే పప్పు రుబ్బాలి నాయన. మాకు ఆ మాత్రం తెలుసు, రబ్బు అంటే రబ్బు. ఇక్కడ ఎందుకున్నావు, లోపలికి పదా. ఏమయ్యా గోపి? బాగున్నారా సార్? బాగున్నానయ్యా. అమ్మా భానుబాబు గారు వచ్చారు, మంచి కాఫీ పట్టరా. అమ్మా మంచి కాఫీ అంటే మాత్రం చాలదు, డబుల్ స్ట్రాంగ్ కాఫీ కావాలి. ఎందుకంటే పొద్దున చిందుగడ కాఫీ తాగి నోరంతా పాడైపోయింది. అవును సార్, మన చందుబాబు గారు ఎక్కడా? నువ్వు వాడిని మాత్రం మర్చిపోగా. ఎలా మర్చిపోతావండి, ఈ పేటలో ఉన్న వాళ్ళంతా ఏ బెడద లేకుండా హాయిగా బతుకుతున్నావంటే ఆ బాబు చలవే కదండి. మేమిద్దరం కలిసి వచ్చామయ్యా, మరి దారిలో ఏమైందో ఏంటో, వాడు గర్ల్ ఫ్రెండ్ కనిపించిందేమో, టక్కన మాయమైపోయింది.